అందరికీ ప్రత్యేకమైన శుభములు బోనరా దేవుని పిల్లరా ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం యోన గ్రంథం ఒకటో అధ్యాయం పదో వచ్చిన నేను చదువుతాను చాలా జాగ్రత్తగా వినండి తాను సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి కనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు వై మంచి చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పచెప్తుండగా మీరే విరిచి మా ప్రియులందరికీ చక్కటి ఆశీర్వాద కనుగొనట్లుగా ఓ దీవెన కలుగునట్లుగా హృదయాలు నిజమైన మారు మనసు పొందినట్లుగా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ఆటంకపరిచే అపవాది క్రియలు బంధించి చెవి గ్రహించే హృదయం అనుసరించే మనసు మా అందరికీ దయచేయమని నీ సేవకు నీ సులువుచాటును మరుగుపరిచి ఎడంతల ఆత్మతో అభిషేకించమని ఏసునాములు అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవన్ పిల్లారా గ్రంథంలో నుండి ఒకటో అధ్యాయం పదో వచనం మనం తీసుకున్నాం వింటున్నారు కదా ఈ యోనా గ్రంథంలో అనేక సార్లు అనేక విషయాలు దేవుడు అనేక సంఘాలలో అనేక సేవకుల ద్వారా మనతో మాట్లాడారు మన హృదయాలను బలపరిచారు ఈరోజు ఈ యోనా గ్రంథాన్ని తీసుకుంది ఎందుకంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన కోణంలో మన హృదయాలను దేవుడు బలపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ఆలోచన మీ ముందుకు తీసుకొస్తున్నాను మనందరము కూడా ఈరోజు విన్న వర్తమానం ద్వారా మనము కూడా యోనావళి నిలబడే అనుభవం కలిగి ఉండాలని యోనా లేక మన జీవితాల్ని సరిచేసుకొని చక్కగా దేవునికి అనుకూలంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ వాక్యాన్ని ముందుకు తీసుకొస్తున్నాను వినండి ఈ యోన అన్న మాటకి అర్థం ఏంటంటే పావురము లేదా గువ్వ అని అర్థము ఈ యోన క్రీస్తు పూర్వం దాదాపుగా ఏడు వందల యాభై తొమ్మిది ఆ సంవత్సరంలో ప్రకటించేటు ఒక మంచి ప్రవక్తగా ఉన్నాడు దేవుని పిల్లారా జరిగిన సంభవాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాను వినండి నీనివే పట్టణము అశ్యూరు రాజ్యానికి రాజధానిగా ఉంది ఈ నీనివే పట్టణము రాజధానిగా ఉందేమో అత్యంత వైభవంగా వర్ధిల్లుతుంది ఈ అశ్యూరియులకు ఒక గర్వంతో కూడినటువంటి అధికార దాహము కలిగి ఏమాత్రము దేవుని పిల్లలైన ఇష్రాయిలీని ఇబ్బంది పెట్టడంలో సంహరించటంలో పదే పదే యుద్ధానికి రావటంలో ఏమాత్రం వెనకాడేవారు కాదు ఈ నీనివే పట్టణము రాజధాని అయినప్పటికీ దేవుని అందులో భయభక్తులు కలిగి విగ్రహారధంతో కూడిన పట్టణమేమో దేవుని అందులో భయము లేని పట్టణమేమో చెడుతనానికి విగ్రహారాధనకి అలాగే వ్యభిచారానికి దొంగతనాలకి మోసాలకి భయంకరమైనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి పనులతో నింపబడి దేవుని దృష్టికి బహుఘోరమైనటువంటి తీర్పు పొందబోవటానికి సిద్ధమయ్యింది ఈ నీనివే పట్టణము దేవునికి ఒక మొర్ర పెట్టుకుందట అయ్యా ఇక్కడ ఉన్న ఈ ప్రజలు చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు ఇక్కడ వారి పాపము మేము మోయలేని స్థితిలో ఉన్నాము వీరి పాపము పరాకాష్ఠకు చేరింది కాబట్టి తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయినటువంటి యహోవ ఒక్కసారి మా యొక్క మొర్ర ఆలకించి మాకు విడుదల కలిగ అక్కడున్న పట్టణము లేదా ఆ భూమి మొరపెట్టుకుందంట అవును దేవుని పిల్లలారా వినండి మనం ఏ ఇంట్లో ఉంటున్నామో ఆ గోడలు మొర్ర పెడతాయి మనం మనం ఇతరులకు ఇవ్వాల్సినటువంటి కూలి మొరపెట్టిద్ది అలాగే హేబేలు యొక్క రక్తము కూడా దేవునికి మొర్ర పెట్టే అనుభవంలో ఉంది కాబట్టి దేవుని పిల్లలరా ఇక్కడున్నటువంటి ఈ పట్టణము మొర్ర విన్న దేవుడు నేనివే పట్టణము యొక్క దుర్గతి భయంకరంగా ఉందని ఆ పట్టణానికి ఒక తీర్పు ఇవ్వటానికి మరి యోనా అని ఎన్నుకున్నాడు యోనాతో వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు యోనా నీనివే పట్టణం యొక్క దుర్గతి నా దృష్టికి బహు చెడ్డగా ఉంది చాలా హృదయ విదారకంగాను లేదా అలాగే నాకు చాలా దుఃఖాన్ని కలుగజేసేటట్లుంది కాబట్టి యోనా నీవు వెళ్ళి నీన్వే పట్టణానికి ఇంకా కొద్ది రోజుల్లో దుర్గతి పడుతుందని ప్రకటించు అన్నారు అప్పుడు యోన ఎక్కడున్నాడు అని మనం ఆలోచిస్తే దేవుని పిల్లలారా దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా మనం ఒకటో అధ్యాయం పదో వచనంలో మనం చదువుకున్నాం చూడండి ఒకటో అధ్యాయం పదో వచనం ప్రకారం యహోవా సన్నిధిలో నుండి యోన పారిపోచున్నట్లు ఉంది అంటే ఎక్కడ నిలబడ్డాడు యోన యహోవా సన్నిధిలో ఉన్నాడు యహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు కాబట్టి యోన దేవుడు ఈ యోనాన్ని ఎన్నుకొని ఇదిగో ఒక మంచి ప్రవక్తగా తన మాటల్ని నశించిపోతున్న వారికి ప్రకటించేటువంటి ప్రవక్తగా ఎన్నుకున్నాడు ఎందుకు యోన దేవుని చంద్రం నిలబడ్డాడు ఎందుకు ఇతను కలిగిన లక్షణాలు ఏంటి ఒకవేళ దేవుడు మనల్ని కూడా వాడుకోవాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రకారం ఇదిగో ఈ వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను దేవుని పిల్లారా యోనా అన్న మాటకి అర్థం మీకు తెలుసు కదా ముందు చెప్పినట్లుగా పావురము అని దాని అర్థం పావురముకు ఉండేటువంటి ఒక గుణ లక్షణాలని మీ ముందు పెడతాను వినండి ఇలాంటి లక్షణాలు ఒకవేళ మన జీవితంలో కూడా కలిగి ఉంటే మనము కూడా దేవుని సందులో నిలబడే అనుభవం కలిగి ఉన్నవారమే అలాగే దేవుని పిల్లారా ఎవరైతే దేవుని సందులో నిలబడతారో వారు దేవుడు వాడుకునేటువంటి ఒక పాత్రగా అనేక మందికి సువార్త చెప్పే పాత్రగా నశించిపోతున్న ఆత్మలను దేవుని వైపు తిప్పే పాత్రగా దేవుడు తానే ఆ పాత్రని అభిషేకించి వాడుకుంటాడు దాని అర్థం దేవుని పిల్లారా ఈ యోన మరి ఒక విషయం ఎవరో కాదు సారేపతి విధవరాలు అంటే మీకు గుర్తు చేయటానికి ఒక మాట చెబుతున్నాను ఏలియా భయంకరమైనటువంటి సారేపతు అనే గ్రామంలో కరువు ఉన్నప్పుడు ఈ ఏలియా సారేపతు అనే గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక విధవరాలు ఆ కరువులో తనకి కలిగిన కొంచెం పిండిని కొంచెం బుడ్డిలో నూనెని తన కుమారుడు ఒకే ఒక కుమారుడికి వండి తా సావసిద్ధంగా ఉంటారు అప్పుడు ఏలియా వెళ్ళి ఆ సారేపతు విధవరాలతో అమ్మ నీకున్నటువంటి నువ్వు చేస్తున్న ఆ అప్పంలో మొట్ట మొట్టమొదటిగా కొద్దిగా నాకు చేసే మొదటి అప్పం నాకు ఇవ్వమన్నప్పుడు దేవుని అందరి విశ్వాసముతో ఆ విధవరాలు మొదటి అప్పం ఇస్తే ఆ బుడ్డిలో నూనె తగ్గలేదంట ఆ తొట్టిలో పిండి తగ్గలేదంట అలాగే ఆ కరువులో చనిపోకుండా కాపాడబడినటువంటి ఆ సారేపతి విధవరాలు యొక్క కుమారుడే ఈ యోన అని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు దేవుని పిల్లారా చూశారండి ఈరోజు కరువులో పోషించబడినటువంటి కరువులో తప్పించబడిన దేవుని యొక్క సహాయం పొందుకున్నటువంటి ఈ యోన దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి ప్రవర్తన కలిగి దేవుని దృష్టికి అనుకూలంగా మారి ఒక ప్రవక్తగా అనేక మంది ఆత్మను రక్షించేటువంటి ఒక ప్రవక్తగా మారాడు దేవుని పిల్లారా అయితే మనకు ఒక ప్రశ్న వేస్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి మరి మనము కూడా ఎన్నోసార్లు భయంకరమైనటువంటి కరువుల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ అనావృష్టిలోను వ్యాధుల్లోనూ బాధల్లోనూ అవమానాల్లోనూ అప్పుల్లోనూ ఉన్నవారమే ఏమంటారు కదా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సాక్ష్యము దేవుడు చూడండి మన జీవితాల్లో చేసిన గొప్ప గొప్ప సాక్ష్యాలు విన్నాం అయితే దేవుని పిల్లారా మనము కూడా అలాంటి భయంకరమైనటువంటి దౌర్భాగ్య స్థితిలోంచి పెంట కుప్పల మీదకి విసిరివేయబడిన మన జీవితాలని పరిశుద్ధాత్మ దేవుడు నజరుడి క్రీస్తు ప్రభు ప్రభునామలు ప్రేమించి తన ఆత్మచాతమను రక్షించి ఉచితమైన కృపను మనకు అనుగ్రహించి ఈరోజు ఎంతో కొంత ఒక ఉన్నత స్థితిలోనే ఉంచాడు అంటే అంతకుముందు దినాల్ని మనం గనక జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు దినాల్ని పోలిస్తే దేవుడు మన జీవితాల్లో ఒక అభివృద్ధి అంటే ఒక సంతోషం ఒక ఆనందం మన జీవితాల్లో భార్య లేదా భర్త లేదా పిల్లల జీవితాల్లో ఉంచిన మరి అలా నువ్వు రక్షించబడిన తర్వాత దేవుడు నిన్ను అలా నువ్వు మరణానికి అప్పచెప్పకుండా కరువుకు అప్పచెప్పకుండా నేను అవమానాలకు అప్పచెప్పకుండా అప్పులకు అప్పచెప్పకుండా వ్యాధికి అప్పచెప్పకుండా మంచానికి అప్పచెప్పకుండా ఈరోజు ఒక మంచి ఆరోగ్యం ఇచ్చి తన కృపజాత నిలబెట్టిన తర్వాత నీవు మరి యోనాలేగా దేవుని సన్నిధిలో ఆయన మాటలు ప్రకటించడానికి ఒక వాడబడే పాత్రగా నువ్వు మలసబడ్డావా నీ వలన దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా దేవుని సందులో నిలబడేటువంటి ఒక అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదు నీ ఇష్టానుసారంగా రక్షించబడిన తర్వాత నా వలనే నా శక్తి నా బలము నా జ్ఞానము అనేటువంటి ఆలోచన కలిగి నీవు దేవుని వదిలిపెట్టేసేసి నీ సొంత కాళ్ళ మీద నిలబడి నీవు లోకం వైపు పరిగెత్తుతున్నావా ఆలోచించవలసిన అవసరం చాలా ఉంది దేవుని పిల్లలారా ప్రతి ఒక్క నీ మాటను గురించి నీ ప్రవర్తన గురించి నీ చూపుని గురించి నీ ఆలోచన గురించి దేవుడు తప్పనిసరిగా మన లెక్క అడుగుతాడు కాబట్టి దేవుని పిల్లలారా ఈ లోకంలో దేవుని పిల్లలుగా మనం రక్షణ పొందిన తర్వాత దేవుని చందుని నిలబడే అనుభవం కలిగి ఉండాలి యోనాలేగా ఈరోజు నిన్ను నన్ను దేవుడు కోరుకుంటుంది అందుకే కదా ఈరోజు నీ సొంత పనులు లేదా నీ భార్యని నీ పిల్లల్ని చూసుకుంటూ ఉంటే ఈ లోకంలో అనేక ఆత్మలు రక్షించడానికి మరి ఎలా సాధ్యమవుతుందంటారు భయంకరమైన విగ్రహారాధన భయంకరమైన వ్యభిచారం భయంకరమైన దొంగతనాలు వ్యసనాలు కుటుంబాల్లో నష్టాలు కష్టాలు నిజదేవుడు తెలియక ఏ మార్గంలో నడవాలో తెలియక సమాధానం లేక సంతోషం లేక అల్లాడుతున్న ప్రజలకి సువార్త ప్రకటించి సంతోషకరమైన మార్గం ఒకటి ఉందని ఆనందకరమైన మార్గం ఒకటి ఉందని పాపాలకు క్షమా క్షమాపణ ఉందని పాపాలను క్షమించే దేవుడు ఉన్నాడని పరలోక రాజ్యం నిర్మిస్తున్నాడని నిత్యరాజ్యానికి ఆయనే అర్హత కలిగిస్తాడని చెప్పేది ఎవరు ఆలోచించవలసిన అవసరత ఉంది కాబట్టి దేవుని పిల్లరా అలా యోనావలే ప్రవక్తలుగా కాకపోయినా ప్రవక్తలైన వారికి కొంతమంది ఈ విధంగా సువార్తను అయినా సరే ఉపయోగపడాలి నీ సంఘంలో ఏదో ఒక పాత్రగా నువ్వు వాడబడాలి అది ఉపదేశకులుగా కానీ పరిచారకులుగా కానీ ఖండించేవారుగా కానీ లేదంటే సువార్త ప్రకటించేవారుగా కానీ సేవకుల పక్షాన్ని నిలబడేవారుగా కానీ లేదంటే సేవకులకి సహాయం చేసేవారిగా కానీ రాజ్యవ్యాప్తి కొరక కానీ నువ్వు ఏ పాత్రగా వాడబడతావో ఆ పాత్రగా వాడబడినట్లయితే నా దేవుడు నీ కుటుంబాన్ని గొప్ప చేసి పరలోక రాజ్యంలో కూడా ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇప్పుడు యోనా అన్న పదానికి అర్థం ఏంటంటే పావురము దాని అర్థం ఇప్పుడు ఎందుకు యోన దేవుని చంద్రం నిలబడ్డాడు ఆయన కలిగినటువంటి లక్షణాలు ఏంటంటే పావురానికి కలిగిన లక్షణాలు కనుక మనం గమనిస్తే యోనా కూడా లాంటి లక్షణాలు కలిగి ఉన్నాడని మనం అర్థమవుతుంది దేవుని పిల్లరా ఈరోజు ఈ వాక్యం వింటున్న నీలో ఒక మార్పు రావాలని మీరు కూడా దేవుని చంద్రం నిలబడే అనుభవం కలిగి ఉండాలని దేవుడు కూడా మిమ్మల్ని వాడుకోవాలని మిమ్మల్ని బట్టి సంతోషించాలని రక్షించబడి మీకోసం ప్రాణం పెట్టిన తర్వాత మీరు ఆయనకి ఏ విధంగా నమ్మకస్తులుగా ఉంటున్నారో ఆయన పరిచర్యలో లేదంటే ఆయన పనిలో ఏ విధంగా సహకారులుగా ఉంటున్నారో దేవుడి మిమ్మల్ని చూసి సంతోషించాలని ఈ వర్తమానాన్ని దేవుడు వద్దకు తీసుకొస్తున్నాడు కాబట్టి వర్తమానం విన్న తర్వాత మీలో ఒక అద్భుతమైన మనసు రావాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి అలా దేవుడు మీకు అలాంటి మార్పు గాక ఇప్పుడు పావురము అంటే దాని అర్థం ఏంటంటే పావురానికి కలిగినటువంటి ఒక లక్షణము బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది మీరు పావురం వలె నిష్కలంకులుగాను పాము వలె వివేకంగాను ఉండాలి అని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి ఏమంటున్నాడు పాపురం వలె నిష్కళంకంగా ఉండాలంట చూడండి దానికి కలిగినటువంటి ఒక రిఫరెన్సు నేను చూస్తాను చాలా జాగ్రత్తగా తీద్దాం చూడండి ఫిలిపిన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చి నేను చదువుతాను చాలా జాగ్రత్తగా వినండి మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింజులైన దేవుని కుమారులగినట్లు సనుగులు సంశయాలు మాని సమస్త కార్యములు చేయుడి చూడండి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు మూర్ఖులైనటువంటి వక్రజనం మధ్య ఉన్నారు చూడండి మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలాంటిది చూడండి మనం మేలు కోరుకునేవాళ్ళు అని అంటారా భయంకరమైన పాపంలో ఉన్నాం కదా అపవాది సింహాసనం ఉన్నటువంటి నీ ఉన్నావని ప్రకటన గ్రంథంలో మనకి రాయబడలేదంటారా చూడండి ఎటు చూసినా పాపం ఎటు చూసినా మోసం ఎటు చూసినా దొంగతనాలు మనం మేలు కోరుకునేవారు కానీ ఏమండి మనల్ని లేవనెత్తేవారు కానీ ఆదరించేవారు కానీ బలపరిచేవారు కానీ ఎవ్వరూ కూడా లేరు కాబట్టి లోకం ఎలా ఉందంటే మూర్ఖమైనటువంటి ఆలోచనలు ఉంది కాబట్టి దేవుని ఎరగని వారుగా మూర్ఖులు ఎవరంటే దేవుని ఎరగని వారు దేవుని మీద తిరగబడేవారు దేవుని వాక్యాన్ని దూషించేవారు యేసుక్రీస్తు ప్రభుని అవమానంగా ఆయన నమ్ముకున్న మన బెడల్ని అవమానంగా మాట్లాడేటువంటి మూర్ఖులైనటువంటి వక్ర అంటే తిన్నని మార్గంలో నడవరు వీళ్ళు వారికి ఇష్టమైన మార్గంలో నడుస్తారు వారికి ఇష్టమైన మార్గం నడిచేటువంటి వాళ్ళు ఏమంటారు అడవి గాడిద ఎప్పుడు కూడా తిన్నని మార్గంలో రహదారులు నడవు తనకిష్టమైన మార్గంలో అడ్డదారులు నడుస్తుంది కాబట్టి గాడిదలుగా మార్చబడ్డ గాడిదలు అని పేరు పెట్టబడింది కాబట్టి దేవుని పిల్లరా చూడండి ఇక్కడ అన్నారు వక్ర మార్గం తినని మార్గం కాదు అది సత్య మార్గం కాదు న్యాయ మార్గం కాదు అది యథార్థ మార్గం కాదు అది పరలోక రాజ్యానికి రాజ్యానికి చేర్చే మార్గం అంతకంటే కాదు వక్ర మార్గం ఈ మార్గంలో సంతోషాన్ని వెదుగుతూ సుఖాన్ని వెదుగుతూ ప్రయాణించేటువంటి మూర్ఖులైనటువంటి జనాల మధ్య మీరు ఉన్నారు కాబట్టి వారి మధ్య నిష్కళంకులుగా ఉండాలి ఏ కళంకు మనల్ని అంటకూడదండి అంటే ఏ మచ్చ మనల్ని అంటకూడదు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యభిచారం అనే మచ్చగాని దొంగతనం అనే మచ్చ కానీ అసూయ అనే మచ్చ కానీ ఈర్ష ద్వేషాలు అనే మచ్చ కానీ శరీర కార్యాలైన మచ్చ కానీ అర్థమవుతుండే అహంకారమనే మచ్చ కానీ తర్వాత ధనాపేక్ష అనే మచ్చ కానీ ఇవేవి నిన్ను అంటుకోకుండా మీరు ఎలా ఉండాలంటే నిష్కళంకంగా ఉండాలి అందుకనే కాబోలు అపోజితుడైన పౌలు అంటున్నాడు మీరు ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని పవిత్రమైన వధువు సంఘమ వధువు కన్యకగా మిమ్మల్ని ఏర్పాటు చేశాను అన్నాడు అంటే నిష్కలంకరాలు ఎవరంటే పవిత్రమైన కన్యక ఎత్తబడే కన్యక సిద్ధపడినటువంటి కన్యక అదే సంఘము అంటే ఎత్తబడే సంఘములో ఏ మచ్చ లేని వారై ప్రభువుని ప్రేమించి ఆ ప్రభువుకి ఒక ప్రియురాలు లేగా కాబోయేటువంటి భార్యలాగా ఏ మచ్చ లేకుండా మీరు బ్రతకాలని ఏ నింద మీకు ఉండకూడదని ఏ దోషారోపణ మీ మనస్సాక్షి మీ మీద చేయకూడదని అలా మీ హృదయాలని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ లోకంలో మీరు ప్రయాణం సాగించవలసిన వారై ఉన్నారు దేవుని పిల్లరా అలాగే యోన ఈ లోకంలో అలాంటి భయంకరమైన లోకంలో ఉంటూ కూడా ఏ మత్స కళంకము లేనివాడిగా ఉన్నాడు కాబట్టి పావురముతో పోల్చబడ్డాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని పిల్లరా ఈరోజు ఈ వాక్యం ఇంటనే నీవు కూడా ఏ మత్స కూడా నీలో ఉండకూడదు మన ముందుకు ఎన్నో రకాలైన కఠిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఇరుకులు వస్తా ఉంటే ఇబ్బందులు వస్తా ఉంటే ఎన్నో అవసరతుల్లో మోసాలు అబద్ధాలు చేయాలని హృదయం నిన్న ఎంతో అపవాదికి లోబడిచి ప్రేరేపిస్తుంటుంది అయితే దేవుని అందరూ భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన త్వరలో నిష్కలంకంగా ఉన్న వారిని ఆయనతో పాటు తీసుకెళ్ళడానికి రానయ్యున్నాడు కాబట్టి ఈ లోకంలో కొద్ది కాలం బ్రతికేటువంటి ఈ బ్రతుక్కి ఎప్పుడూ కూడా మనము తలవంచకూడదు ఆ మచ్చని మనం హృదయాలకి అంటకూడదు ఒకవేళ మచ్చ ఏదైనా ఉంటే ఆయన నిన్ను పరలోక రాజ్యంలో తనకు పెండ్లి కుమార్తెగా స్వీకరించనే స్వీకరించాడు కాబట్టి నువ్వు పడిన ప్రయాసంతా కూడా వ్యర్థమైపోద్ది ఒక్క మత్స్య మూలన కాబట్టి దేవుని పిల్లలారా సణుగుడు సంశయాలు మనకు ఉండకూడదు చూడండి దేవుని పిల్లలారా ఈరోజు క్రైస్తవులు ఏదైనా వ్యాధి కానీ బాధ కానీ ఇరుగు కానీ ఇబ్బందులు కానీ వస్తే అందరిలో కాదు కొంతమందిలో ఎన్నో సణుగుడు సంశయాలు దేవుడు చూడట్లేదా దేవుడు ఉన్న దేవుడు ఉన్నాడు కదా దేవుడిని నమ్ముకున్న తర్వాత మాకేంటి కష్టాలు అయిగో వాళ్ళు బాగున్నారు కదా వీళ్ళు బాగున్నారు కదా ఇదిగో దేవుడిని నమ్ముకున్నాం కదా మాకేంటి భేదరికము ఏంటి మాకు అప్పులు ఏంటి మాకు వ్యాధి ఏంటి మాకు కుటుంబంలో నా భర్త విషయంలో నా పిల్లల విషయంలో నా భార్య విషయంలో ఇంత శోధనలు దేవుడు లేడా చూస్తూ లేదా మమ్మల్ని మర్చిపోయాడు ఇలాంటి సనుగుళ్ళు క్రైస్తవులు మానేయాలి శ్రమల్లో ఉన్నప్పుడు మనము దేవుని వైపు చూస్తూ నిరీక్షణ కలిగి విశ్వాసముతో యోబు పలికినట్లుగా ఒక యథార్థమైన మాట ఒక నిశ్చలమైన మాట దేవుని కోసం పలకగలిగిన వారుగా ఉండాలి అలా ఉండవారిని దేవుడు ఎంతో మెచ్చుకుంటాడు అలా దేవుని చందుని నిలబడే అనుభవం నువ్వు కలిగి ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు రెండో అంశము పావురం దేని సదృశ్యం అంటే పావురము అది స్త్రీయే కానీ అది పురుషుడే కానీ పావురు ఒక్కసారి ఒక్క వేరే స్త్రీ పావురంతో లేదా మరి మగ పావురంతో జత కట్టిన తర్వాత వేరే పావురానికి అవకాశం తన జీవితంలో ఇవ్వదు చూడండి దేవుని పిల్లరా ఎంత చక్క మాటలు మాట్లాడుతున్నాడు చూడండి పావురం కలిగినటువంటి ఒక లక్షణం తాను చావనైనా చావటానికి సిద్ధపడుతుంది తప్ప తన జీవితంలో మరలా వేరే పావురం ద్వారా మలినం అంటుకోవటానికి ఇష్టపడినటువంటి ఒక చక్కటి పక్షి పావురము ఎంత చక్కగా వర్ణించాడండి దేవుడు యోనాని దేవుని పిల్లల క్రైస్తవులమైనటువంటి మనము కూడా అలాగే మన జీవితంలో ఉండాలి మనం పాపంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ప్రేమించారు చెప్పండి మన బాధల్లో ఉన్నప్పుడు ఎవరు ప్రేమించారు చెప్పండి ఈ లోకంలో అందరూ కూడా అరవై డెబ్బై ఎనభై లేదా నూట ఇరవై సంవత్సరాలు బ్రతుకుతారు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి పాపంలోనే మనం నచించిపోయి నిత్యనారగానికి వెళ్ళి యుగ యుగాలు కూడా అగ్నిగుండంలో కాలకుండా మన యేసుక్రీస్తు ప్రభు మనకు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆయన రక్తంలో మన పాపాలను కడిగి యుగయుగాలు ఆయనతో కూడా కలిసి ఒక సంతోషకరమైన మంచి లోకములో యుగయుగాలు గడిపేటువంటి గొప్ప భాగ్యం మనకి ఇచ్చారండి చూడండి అలా యేసు క్రీస్తు ప్రభు పాపంలో ఉన్న తర్వాత మనం ఆయన నామాన్ని ఒప్పుకొని ఆయనే మనకు దేవుడని ఒక నిశ్చయించుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ తర్వాత మనం రక్షించబడిన తర్వాత ఆయన రక్తంలో మనం కడగబడి ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పంపులు పొందిన తర్వాత ఆయన్నే మనకి ప్రియుడు కాను మనకు దేవుడు కాని మనకు కాపరి గాను మనకి యజమానుడు గాను మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత మరలా ఈ లోక పాప పురుషుడి వైపు మనం చూడకూడదండి ఈ శరీర పురుషుడి వైపు మనం చూడకూడదండి ఈ లోకంలో ఉన్నదంతా ఏముంది చెప్పండి శరీరాశ నేత్ర జోబడమ్మే కదా మనుషులు ప్రయాస పడుతున్నారు సుఖపడదాం సుఖం కోసం ధనాపేక్ష కోసం స్త్రీ వ్యామోహాల కోసం ఎన్నో భయంకరమైనటువంటి విగ్రహారాధన పాపం కోసం పరిగెడుతున్నారండి ఈరోజు వారి వైపు నువ్వు చూడకూడదు దేవుని పిల్లలారా నువ్వు ప్రత్యేకించబడిన జనాంగం ఆల్రెడీ నీ మనసులో దేవునికి స్థానం ఇచ్చావు యేసుక్రీస్తుకి యేసుక్రీస్తు ప్రభు నువ్వు సొంతమైపోయావు ఆ తర్వాత కష్టాలు రాని నష్టాలు రాని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వాటి వైపు చూడకూడదు దానికి సంబంధించినటువంటి వాక్యాన్ని నేను చదువుతాను చాలా జాగ్రత్తగా వినండి రెండో కో రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో పద్నాలుగు వచనంలో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు చూశారండి దేవుడు మనం విశ్వాసులుగా మార్చబడ్డాం విశ్వాసం అని కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు మనం ప్రయాణం చేస్తున్నాం ఆ తర్వాత ఈ విశ్వాస యాత్రలో మనం అవిశ్వాసులతో మనం పొత్తు చేయకూడదు ఏ రకమైన స్నేహ సంబంధ బాంధవ్యాలు వారి ఆలోచ ఆలోచనతో ఏకీభీవించే అనుభవంలో మనం ఉండకూడదు మనము ప్రత్యేకించబడిన జనాంగం పరిశుద్ధమైన జనాంగం జ్యేష్ఠుల సంఘంలో పరిశుద్ధమైన పట్టణానికి మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి ఈ లోకం నుండి మనం వేరైపోవాలి పవిత్రమైన జీవితాన్ని కలిగే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నడుచుకోవాలి ఈ లోకంలో ఆచారాలు సాంప్రదాయాలు మనుషుల యొక్క కట్టుబాట్లు ఎన్నో రకాలుగా మనుషులు మభ్య పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాయండి యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి దేవుని పిల్లలారా ఈరోజు ఆచారం చేయకపోతే నాకు కీడు నా కుటుంబానికి కీడు మా ఊరికి కీడు అని వారితో కూడా కలిసి అది అదేనండి ఇది ఇదేనండి అని వాస్తు విషయంలో కానీ ఆచార విషయంలో కానీ సాంప్రదాయాలు కట్టుబాట్ల విషయంలో కానీ ఎంతోమంది క్రైస్తవులైన వారే వారితో కలిసి నడవటం ఎంత విచారకరమండి ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు పరమ నుండి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని కొరకు పెట్టి ఆయన రక్తంలో నిన్ను కడిగి మనందరికీ కేడుముగా ఉండి మన పక్షాన్ని నిలబడి మనకి దుస్థితి నుంచి విడిపించి అపవాది క్రియలు లయపరిచి మనకి విజయోత్సవంతో మనం ఊరేగిస్తూ ఉంటే ఈరోజు ఆ పని చేయపోతే కీడు ఈ ఆచారం సంపాది పాటించపోతే కీడు అన్ను అంటున్నావే అసలు క్రైస్తవులకి కీడు ఎక్కడిది చెప్పండి నీలో ప్రార్థన లేకపోతే కీడు పరిశుద్ధత లేకపోతే కీడు యథార్థత లేకపోతే కీడు లోకంతో స్నేహం కీడు మనుషుల ఆచారాలు కీడు మనుషులు బట్టి నడిస్తే కీడు వాస్తు కీడు ఇది చేస్తే కీడు క్రైస్తవుడికి ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది ఈరోజు నేను అది చేయపోతే కీడని లోక సంబంధమైన ఆచారాల్లో పాలుపంపులు పొంది నీకు తెలియకుండానే నీ కీడు తెచ్చుకుంటున్నావు దేవుని పిల్లలారా మీరు చల్లగైనా ఉండాలి వెచ్చగైనా ఉండాలి నులివెచ్చని స్థితిలో ఉండకూడదని దేవుడు చెప్పాడు అలాంటి వారిని ఉమ్మివేస్తా అన్నాడండి ఆలోచించాలి యోన అలా లేడండి యోన అలా లేడు లోకముకు ప్రత్యేకించబడ్డ లోకం నుంచి ప్రత్యేకించబడి ప్రభు కొరకే తన ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడండి ప్రైజ్ లార్డ్ చూడండి దేవుని సన్నిధిలో నిలబడ్డాడు యోనా దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఆయన వాడుకోవటానికి ఇష్టపడ్డాడు ఇకపోతే మూడో అంశాన్ని చూద్దాం చూడండి పావురం కలిగినటువంటి పావురము పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది చూడండి యశు క్రీస్తు ప్రభారు తీసుకున్నప్పుడు అక్కడ మనకు మాట మాట్లాడింది పరిశుద్ధాత్మ పావురము వలే అతని మీద కంటే పావురాన్ని ఎందుకు పోల్చాడు పావురం వల్లంటే పావురము పరిశుద్ధతకు సాదృశ్యంగా లేదా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది దేవుని పిల్లలారా చూడండి దేశంలో నీకు రాసినటువంటి మొదటి ఉత్తరంలో నాలుగో అధ్యాయంలో మూడో వచ్చిన నేను చూడండి మీరు పరిశుద్ధులగుటియే అనగా మీరు జాగ్రత్తను దూరంగా ఉండుయే దేవుని చిత్తము మీలో ప్రతివాడును దేవుని ఎరుగున వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకోని వలనో అది ఎరుగి దేవుని చిత్తం నామానికి మహిమ కలుగునుగాక చూడండి పరిశుద్ధత లేకుండా ఎవరూ కూడా ప్రభువుని చూడలేరు పరిశుద్ధతని కాపాడుకోవాలని ప్రభువు చెప్పాడు కాబట్టి పావురం కలిగినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే పరిశుద్ధత చూడండి ఈ పరిశుద్ధుడిని పాడు చేసేది ఏంటంటే లేదా కామాభిలాష కామాతురత స్త్రీ వ్యామోహాలు భయంకరమైన వ్యామోహాలు ఇవన్నీ కూడా నీ పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేస్తే యోసేపుని జీవితాన్ని కూడా పాడు చేయటానికి అపవాది కామాభిలాష కలిగినటువంటి ఒక స్త్రీని తన ఎదుడుకి తీసుకొచ్చి ప్రేరేపించింది కానీ దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడేమో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడేమో దేవుని నామానికి విధేయత కలిగిన వాడేమో ఆయన నామానికి గజగజ వణుకుతున్నాడేమో యోసేపు ఆ కామాభిలాషలో చిక్కబడలేదండి సంశ్ర చిక్కబడ్డాడు చూశారా దేవుని పిల్లరా ఈరోజు నీ ముందున్నటువంటి కామాభిలాషల్లో లేదా జాగత్వ కార్యాల్లో నువ్వు చిక్కుకుంటే నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోయావు అప్పుడే నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి నరకానికి నువ్వు వెళ్ళిపోయినట్టు లెక్కే కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవాలి అనే అనుభవం నువ్వు కలిగి ఉంటే కనుక నువ్వు కలిగిన అనుభవం ఏంటో తెలుసా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి ఈ లోకంలో నీ పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేయటానికి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపరిచి పరిశుద్ధాత్మను ఆర్పు నీ ఆత్మను ఆర్పడానికి అపోవిధ ఎన్నో రకాలుగా ప్రయత్నం దేవుని పిల్లలారా కాబట్టి నీ ఎప్పటికీ ఎప్పుడు కాపాడుకుంటావు ప్రార్థన నిత్యము ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి అలాగే రెండోది వాక్యం ధ్యానించే అనుభవం కలిగి ఉండాలి మూడోది ఆయన్ని స్థుతించే అనుభవం కలిగి ఉండాలి అలాంటి పరిస్థితుల్లోనే నీ పరిశుద్ధతను కాపాడుకొని దేవునికి ఇష్టంగా ఉండగలుగుతావు దేవుని పిల్లరా అలా నువ్వు ఉండగలగపోతే అలా నువ్వు లేకపోతే దేవుడు నేను ఎలా వాడుకుంటాడు ఆయన సన్నిధిలో నువ్వు ఎలా నిలబడిన వాడు ఆలోచించాలి ఈరోజు ఈ వాక్యం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుని పిల్లారా మనము ఈ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి భయభక్తులు కలిగి ఆయన నామాన్ని మహింపరిచేవారిగా ఆయన నామాన్ని గొప్ప చేసేవారిగా ఉండాలి తప్ప ఎలా పడితే అలా నీ చూపుని నీ హృదయాన్ని నీ మనసుని ప్రేరేపించేటువంటి వాటికి అప్పచెప్పకూడదు నీ జీవితాన్ని పాడు చేస్తే అపవాది నీ కుటుంబంలోకి వస్తుంది నీ హృదయంలోకి వస్తుంది పరిశుద్ధమైన నీ జీవితాన్ని మల్లినం చేస్తుంది చేస్తుంది పాడు చేస్తుంది పాపానికి అలవాటు చేస్తుంది పరిశుద్ధమైన పట్టణానికి నేను దూరం చేస్తుంది కాబట్టి ఎవరైతే పరిశుద్ధత కాపాడుకుంటారో ఎవరైతే నిష్కలంకమైన జీవితాన్ని కలిగి ఉంటారో ఎవరైతే ప్రత్యేకించబడిన ఒక ప్రతిష్ట జీవితాన్ని కలిగి ఉంటారో వారు దేవుని సన్నిధిలో నిలబడిన అనుభవం కలిగిన వారుగా లెక్క కాబట్టి యోనా ఎందుకు దేవుని సన్నిధిలో ఉన్నాడంటే యోనాలో ఏమాత్రము కళంకము లేదు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడు అలాగే ప్రత్యేకించబడిన వాడిగా కూడా ఉన్నాడు కాబట్టి మనము కూడా దేవుని పిల్లారా యోనా వలె దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం కలిగి ఉండాలి నరపుత్రుడా లేచి నువ్వు నిలబడు నేను నీతో మాట్లాడాలని ఏసుకెళ్లి గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు నిలబడే అనుభవం కలిగి ఉండాలి నిలబడంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచే అనుభవంలో ఆయన వాగ్దానం ప్రకారం నడిచే అనుభవంలో ఆయన వాక్య ప్రకారం మన జీవితంలో సరి చేసుకునే అనుభవంలో మనం ఉండాలి దేవుని పిల్లలారా అప్పుడు ఎప్పుడైతే నువ్వు నిలబడే అనుభవం కలిగి ఉంటావో దేవుడు చక్కగా నీతో మాట్లాడతాడు తన ఆలోచన నీకు చెబుతాడు తన మనసు నీకు చెబుతాడు తన ప్రణాళిక నీకు చెబుతాడు నువ్వు చేయవలసిన పని నీకు చెబుతాడు నువ్వు నడవలసిన మార్గం నీకు చెబుతాడు ఆశీర్వాద మార్గం దేవుని మార్గం మేలుకరమైన మార్గం నీకు చెబుతాడు నువ్వు నిలబడలేక చతికిలు పడి ఓ నడువు వంగిపోయి కాళ్ళు పనిచేయనటువంటి స్థితిలో నువ్వు కోలబడి ఉంటే దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు ఎలా తన ప్లాన్ చెబుతాడు ఎలా తన మనసులో తిరిగి చెబుతాడు ఆశీర్వాదించే మార్గం మేలుకరమైన మార్గం దీవనికరమైన మార్గం ఎలా నీతో మాట్లాడగలుగుతాడు దేవుని పిల్లారా దేవుని సందులో నిలబడే అనుభవం కలిగి ఉండాలి మోషే అంటున్నాడు అయ్యా నీ సన్నిధి రాకపోతే నేను వెళ్ళనయ్యా నీ సన్నిధి లేకపోతే విశ్రాంతి దొరకదయ్యా నీ సన్నిధి లేకపోతే అద్భుతకార్యాలు జరగవయ్యా అంటున్నాడు కాబట్టి దేవుడు అన్నాడు మోషేతో నీవేం పర్వాలేదు భయపడబాక నా సన్నిధి నీకు తోడుగా అన్నాడు కాబట్టి మోషే దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిని తీసుకువెళ్ళే అనుభవం ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉండే అనుభవం ఉన్నాడు దేవుని సన్నిధిలో నడిచే కలిగి ఉన్నాడు యోనా కూడా దేవుని సన్నిధిలో నడిచే కలిగి ఉన్నాడు ఏలియా కూడా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ జీవము కలిగి యహో వా జీవంతోడు అంటున్నాడు కాబట్టి ఏలియ కూడా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు కాబట్టి వారిని దేవుడు బహుబలంగా వాడుకున్నాడు దేవుని పిల్లరా ఈరోజు వాడబడలేని ఆశని కొంది దేవుని ఆలోచన వినాలని ఆశని కొంది దేవుని వాగ్దానం వినాల నెరవేర్చబడే ఆశ ఉంది ఎలా దీవించబడాలో ఎలా నీకున్న కష్టాల్లోంచి ఒక మంచి ఆలోచన వినాలనే ఆశ నీ కొంది అయితే ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటే తప్పనిసరిగా యోనాతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడతాడు కాబట్టి యోనాతో ఏ స్థితిలో మాట్లాడాడంటే దేవుని సన్నిధిలో ఉండగా మాట్లాడాడు దేవుని పిల్లారా ఒక మాట చెప్పన దేవుని మందిరంలో బాలుడిగా ఉన్నప్పుడే సమయాలతో దేవుడు మాట్లాడాడు కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో నిలిచి ఉండే అనుభవంలో ఉండాలి దేవుని సన్నిధి నిలిచి నిలిచి ఉండాలంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి లేదా పరిశుద్ధత కలిగి ఉండాలి నిష్కలంకమైన జీవితం కలిగి ఉండాలి అలాగే ప్రతిష్ఠించబడి ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి అలాంటి సన్ని అలాంటి సమయాల్లో దేవుడు నేను బలంగా వాడుకుంటాడు తన ఆలోచన చెబుతాడు అనేక మంది రక్షణ కొరకు నేను వాడుకుంటాడు ఒక ఘనమైన స్థానం నీకు ఇస్తాడు దేవుని పిల్లరా ఈ వాక్యం వింటున్నారు కదా అలా ఉంటావు ఆ ఓకే పాస్టర్ గారు నేను అలాగే ఉంటానండి ఇక నిజంగా నా పరిశుద్ధులను కాపాడుకుంటాను ఈ లోకం నుంచి ప్రత్యేకించబడతాను మనుషులు కట్టుబాట్లు ఆచారాలు విన్నండి ప్రభువుకు నా జీవితాన్ని నేను అప్పజెబుతాను ఇక నా జీవితం మీద వేరే వారికి అధికారం ఇవ్వనండి అలాగే నిష్కలంకమైన జీవితాన్ని కలిగి ఉంటానండి అని మీరు అంటున్నారు కదా తల్ల వంచండి మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడు అయిన మంచి వేసయ్యా ఈ వాక్యమైన నీ బిడలతో మీరు చక్కగా వ్యక్తిగతంగా మీరు మాట్లాడారు ప్రభా నిజమేనైనా ఈ లోకం యొక్క ఆశయల్లో పడిపోయి కామాతరతలో పడిపోయి అయ్యా నా అతని లోకం యొక్క ఆచార సాంప్రదాయాల్లో పడిపోయి నీ బిడలు పరిశుద్ధను కాపాడుకోలేక కళంకంటుకున్న అయినా ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితాన్ని లేకనైనా లోకముతో కలిసిన తండ్రి ప్రభా అయ్యా నులివెచ్చని స్థితిలో బ్రతుకుతున్నారు ప్రభా వారితో మీరు మాట్లాడి ఒక చక్కటి తీర్మానం రాగడానికి కృపజప్పించారు నీ బిడలు పరిశుద్ధపరచబడుదురుగాక నీ బిడలు కళంకము లేని ఒక యవ్వనమైన కన్యక లేక జీవించదురుగాక నీ బిడలు ప్రత్యేకమైన జీవితం కలిగి ఒక ప్రతిష్ఠితులుగా నీకు మార్చబడుదురుగాక అట్టి కార్యం జరిగించి నీ సందులు నిలబెట్టిన ఆయన నీ స్వరం వినబడిన ఆయన మీరు వాడుకునే పాత్రలుగా మార్చమని ప్రభా ఈ సమయంలో ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో పరిపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చేయండి అలాగే ప్రభా ఈ కార్యక్రమాన్ని నా తండ్రి ప్రభ ఎంతో భారంతో స్పాన్సర్ చేస్తున్న కుటుంబం ప్రభా వారి కుటుంబాన్ని దీవించండి బలంగా అభిషేకించండి ఇంకా అనేక మంది కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి ముందు రావడానికి మార్గం తెరవమని వారి కుటుంబ కుటుంబకర్తలు మహిమాషిలో తీర్చి నీ కృపాక్షేములు వారికి అనుగ్రహించమని నీ రాజ్యాన్ని స్థాపించడంలో అపవాదికి రాజ్యాన్ని కూల్చివేయటంలో బలమైన సాధనగా మమ్మల్ని అందరినీ బలంగా అభిషేకించి వాడుకోమని ఏ అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి ద ప్రజరాడ్ దేవుని పిల్లారా వింటున్నారు కదా ఈ వాక్యం మీకు నచ్చినట్టయితే మీకు కనబడేటువంటి ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి మాతో చక్కగా మీరు మాట్లాడవచ్చు నిరంతరము కూడా ఎలావేళ్ళ అందుబాటులో ఉంటాం అలాగే ఏ మందిరానికి వెళ్ళని వారైతే విజయవాడలోని తాడిగడప అనేటువంటి గ్రామంలో పాల తాతారావు గారింటి పైన ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు జరిగే ఆరాధనలో మీరు పాలు పంపులు పొందండి దైవ దీవులను మీరు పొందుకోండి అట్టగ్రప దేవుడి మీకు అనుగురించును గాక ఆమె కృష్ణా జిల్లా మా మందిరం ఉండే స్థలం తాడిగడపలో పాల తాతారావు గారి ఇంటిపైన గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర దేవుని పిల్లలారా మా పరిచర్ కోసం ప్రార్థన చేస్తారు కదా దేవుడు మిమ్మల్ని దీవించి సమృద్ధిగా ఆశీర్వదించి పర్లోక రాజ్యానికి ఎత్తబడే కృపను మనకు అనుగ్రహించునుగాక ఆమె